स्पै ट्रैलर मरी कासेपట్లో విడుదల కానుంది। టాలీవుడ్ యాంగ్ హీరోనికిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ గ్యారీ బిహెచ్ డైరెక్షన్ ఈ సినిమా తెరకెక్కుతోంది। ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన మిస్టరీని ఈ చిత్రంలో చూపించబోతున్నారు మూవీ మేకర్స్। ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది। మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించేందుకు రెడీ అయిన చిత్రం గుంటూరు కారం। త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది। కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక హీరోయిన్ పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది। పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా మళ్లీ పెద్ద స్క్రీన్ లో ప్రేక్షకులను అరలించనుంది। పవన్ కళ్యాణ్ నటించిన లవ్ స్టోరీ సినిమా తొలి ప్రేమ ఈ నెల 30న రీ రిలీజ్ కానుంది। ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని మళ్లీ బిగ్ స్క్రీన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు। మొత్తం 300కు పైగా థియేటర్లలో ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు। ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ సినీ ప్రియులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది। 3D వెర్షన్ కు సంబంధించి సినిమా టికెట్లను 150 రూపాయల ప్రారంభ ధరతో అందిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది। ఈ ఆఫర్ ఇవాళ రేపు మాత్రమే అందుబాటులో ఉంటుందంటున్నారు। ది కానిస్టేబుల్ చిత్రం షూటింగ్ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ గాయాల పాలయ్యారు। ఫైటింగ్ సీన్లు తెరకెక్కిస్తున్న సమయంలో ఆయన కాలికి బలమైన గాయం అయిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ తెలిపారు। ప్రమాదం జరిగిన వెంటనే వరుణ్ సందేశ్ను హాస్పిటల్కి తీసుకెళ్లామని చెప్పారు। రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ సలార్ పై అంచనాలు పెరుగుతున్నాయి। సెప్టెంబర్ 28న విడుదల కానున్న ఈ మూవీకి చిత్ర బృందం ప్రమోషన్లను షురూ చేసింది। కౌంటౌన్ పేరుతో రోజుకొక పోస్టర్ను రిలీజ్ చేస్తోంది। కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం మావీరన్ తెలుగులో మహావీరుడు పేరిట రిలీజ్ కానుంది। ముడెన్నే అశ్విన్ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ బంగారుపేటలో ఉన్న లిరికల్ వీడియో సాంగ్ను లాంచ్ చేశారు। ప్రభాస్ మహేష్ తనకంటే పెద్ద హీరోలని ఎక్కువ పారితోషికం తీసుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు। వారాహి విజయ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు। చరణ్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లారని వారు తెలిసినంతగా ప్రపంచవ్యాప్తంగా తాను తెలియదని చెప్పారు। ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఆదిపురుష్ అనుకున్న స్థాయిలో రాణించలేదు। ప్రభాస్ అభిమానులు నిరాశపరిచిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో గ్లోబల్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది। ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి 5 రోజుల్లో 395 కోట్ల కలెక్షన్స్ను వసూలు చేసింది। స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్తో వరల్డ్ ఆఫ్ బాగ్ సాలే మూవీ వచ్చే నెల 7న విడుదల కానుంది। శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో నేహా సోలంకి హీరోయిన్గా కనిపించింది। ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరెక్షన్లో క్రైమ్ కామెడీగా సినిమా తెరకెక్కుతోంది। సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమాలకు ఎంతో కీలకం। దర్శక నిర్మాతల్లో వాళ్ళ సినిమాలను పండుగకు రిలీజ్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తారు। ఈసారి సంక్రాంతి బరిలో హీరో విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా నిలవనుంది। జనన్ స్టార్ సత్యారెడ్డి హీరోగా స్వీయ నిర్మాణ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సినిమా ఉక్కు సత్యాగ్రహం। ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి। ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషిస్తున్నారు। ఈ చిత్రం ద్వారా గాజువాక పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు। అంతర్జాతీయ యోగా డే సందర్భంగా హీరోయిన్ ఆదా శర్మ కొన్ని భంగిమలతో ఔరా అనిపించింది। ది కేరళ స్టోరీ సినిమాలో తన నటనతో అభిమానులను సంపాదించింది హీరోయిన్। ఆమె వ్యక్తిగతంగా వీడియోను క్యాప్చర్ చేసి తన ఫాలోవర్స్ కోసం ట్విట్టర్లో షేర్ చేసింది। నాజూకైన తన అందచందాలతో ప్రేక్షకులను ఊరతలూగించిన సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ ముంబై ఎయిర్పోర్ట్లో తన కూతురుతో తడుపుకుని మెలిసింది। శ్రియా గులాబీ రంగు దుస్తులు ధరించగా ఆమె కూతురు తెలుపు నీలం రంగు డ్రెస్సులో ఎయిర్పోర్ట్లో చూపర్లను ఆకర్షించింది। మిస్టర్ ఎక్స్ లో మంజు వారియర్ కాస్టింగ్ వార్తలు ప్రకటిస్తూ పోస్టర్ను రిలీజ్ చేశారు। ఈ మూవీలో మంజు వారియర్తో పాటు గౌతమ్ కార్తిక్ నటించారు। ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ ఈ మూవీకి డైరెక్షన్ వహిస్తున్నారు। ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు। హీరో ధనుష్ కొత్త మూవీ ట్రైలర్ ఖరారైంది। ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి తేరే ఇష్క్ మే పేరును ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను రిలీజ్ చేసింది। హృదయాలను కదిలించే ప్రేమ కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది। సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటాని, రాశి ఖన్నా నటించిన యోధా మూవీ మరింత ఆలస్యం కానుంది। అక్టోబర్ 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది। ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఒక నెల వాయిదా పడింది। తనకు కాబోయే భర్తపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సినీ నటి శోభితా ధూళిపాళ్ల। తనకు కాబోయే భర్త జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలన్నారు। సింప్లిసిటీ, మంచి మనసు, సహాయం చేసే గుణం, ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలన్నారు। తన తర్వాతి ప్రాజెక్టుపై బిగ్ అప్డేట్స్ ఇచ్చారు హీరో యష్। ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న ఈ రాఖీ భాయ్ తర్వాతి సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు।